మిత్రులారా తెల్ల ధర్మారెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో మరొక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చదువు రాదు అక్షర ముక్క రాదు వారి వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది నాశనం అవుతుందని మరి గంటపతంగా చెప్పడం జరిగింది ఈ వాక్యాలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం బిడ్డ తెల్ల ధర్మారెడ్డి నీకు దమ్ము ఉంటే మా అధికారులు ఎవరైతే ఉన్నారో మా ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో మా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చిన చదువులో నీకు 5% కాదు 1% కూడా రాదని సభముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఓసీ ఐక్య వేదిక మిత్రులారా మీ మీటింగ్లకు వచ్చి నానా మాటలని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను బాబా సాహెబ్ అంబేద్కర్ ని విమర్శించిన వ్యక్తి ఎవరైతే చెల్ల ధర్మారెడ్డి ఉన్నాడో వాడి సంగతి మీరు చూడవలసిన అవసరం ఉంది లేకపోతే మీ ఓసీ ఐక్యవేదిక ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ సమావేశం పెట్టి నాటుకుంటామని మరి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే నీ విలమదొరల వలన రాలేదు ఈ రెడ్డి దొరల వలన రాలేదు కేవలం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వీరి త్యాగాల వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీవు ముఖ్యమంత్రి అయినావంటే కేవలము ఈ వ్యక్తులే కారణం అనేసి కూడా మనం చెప్పక తప్పదు అయితే ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఒక దారుణమైన నీచాతనీచమైన మరి వ్యాఖ్యలు చేసిన చెల్ల ధర్మారెడ్డిని ఇప్పటి వరకు నీ వైఖరి ఎందుకు చెప్పలేదు తక్షణమే టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలి చెల్ల ధర్మారెడ్డిని అదేవిధంగా ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తక్షణమే అతను రాజీనామా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి ఉస్మానియా గడ్డ సాక్షిగా అయితే హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా చెల్ల ధర్మారెడ్డి కాదు నీకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ వర్గాలు ఉద్యమించక తప్పదని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ టీఆర్ఎస్ ఖబర్దార్ చెల్ల ధర్మారెడ్డి ముక్రాల శ్రీహరి జేబీ మిత్ ఇండియా ఫౌండర్ థ్యాంక్ యూ వెరీ మచ్.